హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ హేమంత్ ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన సభానాయగన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే మూడడం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెడేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళుతాం ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఎలక్షన్స్ దగ్గరలో ఉంటాయి అందుకు ఎవరైనా రోడ్డు మీద గొడవ చేస్తూ కనిపిస్తే అరెస్ట్ చేయమని పోలీసులకి ఆర్డర్లు వస్తాయి దానికి ఎస్ఐ విష్ణు తన టీంతో కలిసి చెన్నై విధుల్లో పాట్రోలింగ్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు వాళ్ళకి మన హీరో అరవింద్ ఫుల్గా గా తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తూ కనిపిస్తాడు అందుకు విష్ణు అరవింద్ని అరెస్ట్ చేయించి జీప్ ఎక్కిస్తాడు పై ఆఫీసర్ విష్ణుతో మాట్లాడుతూ ఎవరు దొంగతనం చేసేకి కత్తులు తీసుకుని వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్యాట్రోలింగ్ని అలాగే కంటిన్యూ చేయండి అని చెప్తాడు విష్ణు తన టీమ్ తో కలిసి పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ప్రభు అనే ఒక కథను బీర్బాటల్స్తూ విష్ణు కనిపిస్తాడు దానికి విష్ణు ఆ బాటిల్స్ని సీజ్ చేసి ప్రభుని అరెస్ట్ చేస్తాడు ప్రభు జీప్లో ఉన్న కానిస్టేబుల్స్తో మాట్లాడుతూ ఒక అమ్మాయిని నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా సార్ కానీ తను వేరే వాడిని పెళ్లి చేసుకోవడం కోసం అనవసరమైన కారణాలు చెప్పి నాతో బ్రేకప్ చేసుకుంది అని చెప్తూ ఆ బాధలో ముందు తాగుదామని బీర్లు తెచ్చుకున్నాను కానీ బీర్ తాకముందే ముందే మీరు అరెస్ట్ చేశారు అని చెప్తాడు తన స్టోరీ విన్న విష్ణు అలాగే కానిస్టేబుల్స్ తనని వదిలేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు ఇదంతా చూస్తున్న అరవింద్ వాడు ఒక స్టోరీ చెప్తూనే మీరంతా ఎమోషనల్ అయిపోయి వాడిని వదిలేశారు అదే నేను నా స్టోరీలు చెప్పడం స్టార్ట్ చేస్తే మీరే నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్తారు అని చెప్తూ తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది అప్పుడు అరవింద్ ఈ డోర్లో ఉన్న ఒక స్కూల్లో లెవెంత్ క్లాస్ చదువుకుంటూ ఉంటాడు తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ తనని సభా అని పిలుస్తుంటారు సభా వల్ల నా సింగపూర్లో జాబ్ చేస్తుంటాడు అందుకు సభా స్కూల్లో హాస్టల్లో ఉంటాడు సభా వాళ్ళ స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి టెన్త్ క్లాస్లో స్టే టాపర్గా ఉంటుంది అందుకు చాలామంది స్టూడెంట్స్ వేరే వేరే చోట్ల నుంచి వాళ్ళ స్కూల్కి వచ్చింటారు ఈషా తను చెన్నై నుంచి సభా వాళ్ళ స్కూల్కి వచ్చింటుంది అరవింద్ ఈషాని వాళ్ళ స్కూల్లో చూసి తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు సభాతో పాటు వాళ్ళ క్లాస్లో ఉండే చాలా మంది కూడా ఈషాని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళ క్లాస్లో ఉండే నవీన్ ఒకడు అందరితో మాట్లాడుతూ తను కూడా మన లెవెంత్ క్లాసే కానీ తను బి సెక్షన్ అంటూ తను ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని చెప్తాడు సభా వాళ్ళది ఈ సెక్షన్ దీనికి తోడు ఎవరికి ఇంగ్లీష్ రాదు అందుకెవరూ తనతో మాడేందుకు ధైర్యం చేయరు కానీ దూరం నుంచే తనని చూస్తూ ప్రేమిస్తూ ఉంటారు సభా ఈషా వెంట తిరుగుతూ తన కైలవ్యు చెప్పేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు కానీ తనకి ధైర్యం సరిపోకో లేదో ఛాన్స్ రాకో తన కైలవ్యం చెప్పలేకపోతాడు ఇదంతా ఒక సైడ్ అయితే ఈషాని చాలామంది ప్రేమిస్తున్న విషయం సభా తెలుసుకొని చాలా ఫీల్ అవుతాడు అశ్విన్ తను ట్వెల్త్ క్లాస్ చదువుకుంటూ ఉంటాడు తను స్పోర్ట్స్లో చదువులో ఎప్పుడు నెంబర్ వన్ తన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే స్కూల్లో ఉన్న గర్ల్స్ అందరికీ తనే డ్రీమ్ బాయ్ సభాకి స్కూల్లో ఒక గ్యాంగ్ ఉంటుంది తన ఫ్రెండ్స్ పేర్లు శివ దినేష్ కార్తీక్ శివ దినేష్ ఇద్దరు వాళ్ళు ప్రేమిస్తున్న అమ్మాయిలకి వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఆ అమ్మాయిలు కూడా వాళ్ళని ప్రేమించేలా చేసుకుంటారు ఈ విషయం సభ తెలుసుకొని నాకు తెలియకుండా ఎప్పుడు రా అమ్మాయిని సెట్ చేసుకున్నారు అని షాక్ అయిపోతాడు ఇదే పెద్ద షాక్ అనుకుంటే సభాకి ఇంకా పెద్ద షాక్ తగులుతుంది అది ఏమి అంటే ఈషా ట్వెల్త్ క్లాస్ అశ్విని ప్రేమిస్తోంది అని ఈ విషయం సభ తెలుసుకొని చాలా బాధపడతాడు సభాకి ఈ విషయం తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసి ఉంటుంది అంతేకాని వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తన కళ్ళతో ఏం చూసింటాడు సభ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో కరెక్ట్గా తెలుసుకోకుండా ఈషా అశ్విన్క కరెక్ట్ అని తన వెంట తిరగడం మానేస్తాడు కొన్ని రోజులు అలా గడిచిపోతాయి సభా హాకీ టీంలో జాయిన్ అయ్యి ఒక టోర్నమెంట్లో వాళ్ళ టీంని గెలిపిస్తాడు దానికి వాళ్ళ స్కూల్లో ఉన్న అందరూ సభాని తెగ మెచ్చుకుంటారు అప్పుడే ఫస్ట్ టైం ఈషా సభాని చూసి టీంని గెలిపించినందుకు క్లాప్స్ కొడుతుంది దాన్ని సభ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు టోర్నమెంట్లో గెలిచినందుకు సభ తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తాడు అందరూ ఫుల్గా తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు సభ ఈషాను ప్రేమిస్తున్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పిన్నాడు కానీ శివ సభ ఈషాను ప్రేమిస్తున్న విషయం తెలుసుకొని ఇప్పుడు మన కాలేజీలో నువ్వే హీరో మచా మన స్కూల్లో ఉండే అమ్మాయిలందరికీ నువ్వే బాయ్ నువ్వు రేపు స్కూల్లో ఈషాకి ప్రపోజ్ చేయి తను ఖచ్చితంగా నీ ని యాక్సెప్ట్ చేస్తుంది అంటాడు శివ మాటలకి సభ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సభ ఆ రోజు రాత్రి హాస్టల్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ దినేశ్వరంలో పడుకుంటాడు ఈ విషయం హాస్టల్ వాడని తెలుసుకొని ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తాడు దానికి ప్రిన్సిపాల్ అసెంబ్లీలో అందరు ముందర సభాని కొడుతూ స్పోర్ట్స్ ఒకటే సరిపోదు బాగా చదువుకోవాలి అంటాడు సభ ప్రిన్సిపాల్ కొట్టినందుకు కూడా ఫీల్ అవ్వడు ఈషా ఏమైనా చూసిందేమో అని చాలా ఫీల్ అవుతాడు కానీ ఈషా ఆ రోజు స్కూల్కి ఆబ్సెంట్ దానికి సభ ఒకసారిగా ఊపిరి పిలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కొన్ని రోజుల గడిచిపోయిన తర్వాత లెవెంత్ క్లాస్లో ఉన్న అందరూ ట్వెల్త్ క్లాస్కి వస్తారు అశ్విన్ బ్యాచ్ వాళ్ళంతా ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు దానికి సభ ఈషాకి తన ప్రేమ విషయం ఎలాగైనా చెప్పాలి అనుకుంటాడు కానీ ధైర్యం సరిపోక చెప్పలేకపోతుంటాడు సభా బ్యాచ్లో ఉండే కార్తిక్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించి తనకి ప్రపోజ్ చేస్తాడు ఆ అమ్మాయి పేరు గాయత్రి గాయత్రి కార్తిక్తో మాట్లాడుతూ నా ఆన్సర్ నీకు ఫేర్వెల్ డే రోజు చెప్తా అని చెప్తుంది దాన్ని కార్తిక్ ఫేర్వెల్డే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సభ ఈషాని ప్రేమిస్తున్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసుకుని ఈషా దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయని ధైర్యం చెప్తారు సభా ధైర్యం చేసి ఈషాకి ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నప్పుడు మ్యాష్ చేతానని పిలుస్తాడు ఎందుకంటే సభ మ్యాథ్స్ ఎగ్జామ్ని కాపీ కొట్టు రాసి ఉంటాడు అందుకో మ్యాథ్స్ టీచర్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ చెప్తాడు దానికి ప్రిన్సిపాల్ అసెంబ్లీలో అందరి ముందర సభాని కొడతాడు సభ దీన్ని ఈషా చూడకూడదు అనుకుంటాడు ఈ సంఘటనను ఈశా చూడదు కానీ సభాని చూద్దామని స్కూల్కి వచ్చిన వాళ్ళమ్మ మాత్రం చూస్తుంది సభ దెబ్బలు తినడం వాళ్ళమ్మ చూసి చాలా బాధపడుతుంది ఆ తర్వాత సభాని కొడుతూ చదువుకోవడానికి ఏమైంది అని తిడుతుంది సభ వాళ్ళమ్మ కోసం ఈషా వెంట పడ్డం మానేసి ఎగ్జామ్స్కి చదువుకోవడం స్టార్ట్ చేస్తాడు సభ చాలా కష్టపడి ఎగ్జామ్స్లో పాస్ అయిపోతాడు చూస్తుండగానే ఫేర్వెల్ డే వచ్చేస్తుంది సభ కనీసం ఈరోజైనా ఈషాతో మాట్లాడి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు గాయత్రి కార్తీక్కి తన ఆన్సర్ చెప్పాలి అని పక్కకు పిలుచుకొని వెళ్తుంది వాళ్ళిద్దరిని ఎవరు చూడకుండా సభ వాళ్ళ కాపలా కాస్తుంటాడు దినేష్ సభ దగ్గరికి వచ్చి నేను శివ ఇద్దరూ మా లవర్స్తో క్యాంటీన్లో కూర్చున్నాం మాతో పాటు ఈషా కూడా ఉంది తనతో మాట్లాడడానికి నీకు ఇదే మంచి అవకాశం త్వరగా క్యాంటీన్లోకి వచ్చి అంటాడు సభ చీర కట్టుకొని క్యాంటీన్లో కూర్చున్న ఈషాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గాయత్రి కార్తిక్తో మాట్లాడుతూ నాకు నువ్వు అన్నలాంటి వాడివి నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తుంది దాన్ని కార్తిక్ చాలా బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా అని సభాని పిలుస్తాడు సభాకి ఈషాతో మాట్లాడడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఈరోజు మాత్రమే అందుకు సభ కార్తిక్తో వెళ్ళాలా లేదా ఈషాతో మాట్లాడదామా అని చాలా ఆలోచిస్తాడు లాస్ట్కి లవర్ కన్నా ఏ ముఖ్యమని ఈషాతో మాట్లాడకుండా కార్తిక్తో పాటు వచ్చేస్తాడు దాంతో తను ఈషాతో మాట్లాడకముందే తన లవ్ స్టోరీ ఎండ్ అయిపోతుంది సభా స్టోరీ వింటున్న పోలీసులు చాలా ఫీల్ అవుతారు సభా పోలీసులతో మాట్లాడుతూ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు ట్వెల్త్ క్లాస్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత సభా కార్తీక్ ఇద్దరు కోయంబత్తూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు సభ ఈసీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాడు కెమిస్ట్రీ ల్యాబ్లో తనకు ఒక పార్ట్నర్ ఉంటుంది తన పేరు అపర్ణ సభ అపర్ణను ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తూ నాకు ఈ అమ్మాయి సెట్ అయిపోతుంది అని క్లాస్లో ఉన్న బాయ్స్ వందర బిల్డప్ ఇస్తాడు దాని క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ సభ ఒక తప్పు చేసేసరికి తనకు ఆ తప్పును ఎత్తి చూపిస్తూ తనకి లీక్ అనే అడ్డ పేరుని పెడతారు ఆ పేరు డిపార్ట్మెంట్ మొత్తం ఫేమస్ అయిపోతుంది దాంతో క్లాసులో ఉన్న ఈ ఒక అమ్మాయి సభాతో మాట్లాడుతూ ఆ కడుతూ ఆపరణలో ముగిసిపోతుంది ఒకరోజు కాలేజ్లో ఉన్న సీనియర్ ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడుతూ తనను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది సభ చూసి ఆ అమ్మాయిని ఆ సీనియర్ దగ్గర నుంచి కాపాడుతాడు ఆ అమ్మాయి పేరు సంగీత తనని కాపాడినందుకు సంగీత సభాకి థ్యాంక్స్ చెప్తుంది సభ సంగీతను లవ్లో అని రెండు మూడు జోకులు వేస్తాడు కానీ తను కాలేజ్ అని తెలుసుకొని ఇలాంటి అమ్మాయిలు మనకు సెట్ కారు అని సంగీతను అక్కడతో కట్ చేస్తాడు నెక్స్ట్ రియా తను సభ వాళ్ళ కాలేజ్లోనే ఐటీ డిపార్ట్మెంట్ చదువుకుంటూ ఉంటుంది సభ రియాని ఇంప్రెస్ చేసేందుకు తన చుట్టూనే తిరుగుతుంటాడు రియా సభాని గమనించి నేను బయట బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడితే మా క్లాస్ వాళ్ళు ఒప్పుకోరు సో ఇక్కడ నుంచి నా చుట్టూ తిరగద్దు అని సభాతో అంటుంది ఆ తర్వాత రియా వాళ్ళ క్లాస్మేట్స్ కూడా రియా వెంట పడద్దు అని సభాకి వార్నింగ్ ఇస్తారు కానీ సభ ఏం పీక్కుంటారో పీక్కోండి అని రియాని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళ ఇంటి వరకు వచ్చేస్తాడు రియాకి ఒక తమ్ముడు ఉంటాడు తన పేరు నందు సభా స్కూల్లో ఉన్నప్పుడు నందు తన జూనియర్ సభా స్కూల్లో నందుని తన వెంట తిప్పుకుంటూ తన కన్న విషయాలు నేర్పించింటాడు అందుకే నందుకి సభ అంటే చాలా ఇష్టం నందు వాళ్ళ ఇంటి బయట సభాను చూసి ఇంట్లోకి పిలుస్తాడు ఆ తర్వాత ఇంట్లో ఉన్న అందరికీ పరిచయం చేస్తాడు సభ రియా వాళ్ళ ఇంట్లోనే రియాకి సైట్ కొడతాడు నందు వాళ్ళ నాన్న ఒక ఎస్సై తను సభాతో మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అని చెప్తాడు రియా వాళ్ళ ఇంటి బయట ఒకడు ఎవడో రియా వాళ్ళ ఇంటి వంక చూస్తున్నాడో అని తెలుసుకుని వాడు కన్ను పీకేస్తాడు దాన్ని సభా చూసి రియా కోసం నా కన్ను పోగొట్టుకోలేను అని రియా జోలికి అని ఫిక్స్ అవుతాడు రియా వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకో ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో ఉండే ఆ అమ్మాయి కోసం ఈ గొడవ అంతా జరిగి ఉంటుంది కానీ సభ మాత్రం ఈ గొడవ రియా కోసం జరిగింది అనుకుని తన జోలికి వెళ్ళాడు నందు సభ గురించి రియాకి చాలా గొప్పగా చెప్తాడు అందుకు రియాకి సభ మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది దానికి తను కాలేజ్లో సభాతో మాట్లాడేందుకు ట్రై చేస్తుంది కానీ సభ రియాని ఇగ్నోర్ చేసి తనతో మాట్లాడకుండా తప్పించుకుంటూ ఉంటాడు రియా ఎంత మాట్లాడదామని ట్రై చేసినా సభా తనతో మాట్లాడు ఒకరోజు రియా బర్త్డే వస్తుంది దానికి రియా సభాని తన బర్త్డే పార్టీకి పిలవాలి అనుకుంటుంది కానీ తన మీద ఉన్న కోపంతో మా అమ్మా నాన్న పిలవమన్నారు అని చెప్తుంది సభాకి రియా విషయంలో ఏం చేయాలో ఏమర్థం కాదు అందుకు క్లారిటీ కోసం వాళ్ళక్క దివ్యాను వచ్చి కలుస్తాడు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటుంది దివ్య సభాతో మాట్లాడుతూ ఒక అమ్మాయిని చాలామంది ప్రేమిస్తారు కానీ తను ఎవరిని ప్రేమిస్తుంది అనేది పాయింట్ అంటూ తను నీతో ప్రవర్తించే తీరును అబ్జర్వ్ చేస్తే తను ఖచ్చితంగా నేను ప్రేమిస్తోందని అర్థమవుతుంది సో నువ్వు అనవసరంగా ఆలోచించకుండా తన కైలోవి చెప్పు అంటుంది దివ్య వాళ్ళ కాలేజ్లో ఉన్న తన జూనియర్ రీతు సభా ఫ్రెండ్ కార్తిక్ను చూసి కుర్రాడు మంచి హ్యాన్సమ్గా ఉన్నాడు అని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కార్తిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ప్రేమని ఒప్పుకుంటాడు దాంతో ఇద్దరు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు సభ రియా బర్త్డే పార్టీకి వస్తాడు అక్కడ సభాకి ఆ రోజు రియా వాళ్ళ ఇంటి బయట కూడా పడిన వాళ్ళు రియా కోసం కూడా పర్లేదు అని తెలుస్తుంది దానికి సభ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రియా సభ ఇన్ని రోజులు తనతో ఎందుకు మాట్లాడలేదో తెలుసుకొని నువ్వు నాతో మాట్లాడద్దు అని సభా మీద కోపడుతుంది దానికి సభ రోజు రియా వెంట తిరుగుతూ తన కోపాన్ని పొగొట్టేందుకు ట్రై చేస్తాడు లాస్ట్కి తన కోపాన్ని పోగొట్టి తనని ప్రేమించేలా చేసుకుంటాడు ఆ తర్వాత నుంచి ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా హ్యాపీగా గడిపేస్తారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి సభాకి హాస్టల్లో ఒక రూమ్మేట్ ఉంటాడు తన పేరు గోకుల్ తను సభ ఇద్దరు ఒకే క్లాస్ అందుకు సభ గోకుల్ని రియాకి పరిచయం చేసి నీకు నాకు మధ్య తన ఒక పావురం లాంటివాడు నాతో ఏం చెప్పాలనిపించినా వీడికి చెప్పి పంపించు అని చెప్తాడు దానికి రియా ఓకే అని చెప్తుంది కానీ సభా పరిచయం చేసిన ఆ పావురం సభాకి తెలియకుండా రియా నెగరస్కొని పోతాడు ఆ విషయం సభ తెలుసుకొని నా బతికేం ట్రైలా అయిపోయింది అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో ఉంటారు సభా స్టోరీ ఉంటున్న పోలీసులు నీ కష్టం పగబడి కూడా రాకూడదు అంటారు సభా పోలీసులతో మాట్లాడుతూ మనం ఫస్ట్ ఎవరిని డేట్ చేశామనేది కాదు సార్ మన సోల్మేట్ ఎవరు అవుతారు అనేది మ్యాటర్ అని చెప్తాడు సభా చెప్తున్న మాటలకి ఎస్ఐ విష్ణు బాగా కనెక్ట్ అవుతాడు పోలీసులు సభ ఇంత తగడో తెలుసుకోవడం కోసం తన హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళి తన శాంపుల్స్ నర్సుకి ఇప్పిస్తారు ఎస్ఐ విష్ణు దీప్తి అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు తనకెందుకో దీప్తికి తనకి సెట్ అవ్వదు అనిపిస్తూ ఉంటుంది అందుకు ఈ విషయం దీప్తికి చెప్పి తనతో బ్రేకప్ చేసుకుందామని చూస్తుంటాడు కానీ తనకి ఎలా చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతూ ఉంటాడు విష్ణు సభా చెప్తున్న స్టోరీకి ఫుల్ కనెక్ట్ అయిపోయింటాడు అందుకు తన కానిస్టేబుల్స్తో నెక్స్ట్ ఏం జరిగిందో తను అడగండి అని చెప్తాడు కానిస్టేబుల్స్ సభాతో మాట్లాడుతూ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు అంటారు సభా కీరియాకి బ్రేకప్ అయిన తర్వాత సభా సెమిస్టర్ హాలిడేస్కి సింగపూర్కి వెళ్తాడు అక్కడ తనకి వాళ్ళ పక్కింట్లో ఉండే నందిని పరిచయం అవుతుంది ఇద్దరు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు కానీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక త్వరగానే బ్రేకప్ చేసుకుంటారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి సభా బీటెక్ కంప్లీట్ చేసి ఎంబీఏ చేయాలా జాబ్ చేయాలనే కన్ఫ్యూషన్లో చెన్నైకి వస్తాడు కార్తిక్కి పదహారు బ్యాక్లాగ్స్ ఉంటాయి అందుకు ఏం చేయాలో తెలియక సభాతో పాటే చెన్నైకి వచ్చింటాడు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ దినేష్ కూడా వాళ్ళతో పాటే ఉంటాడు కార్తిక్ వాళ్ళక్క దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి చెన్నైలోనే ఒక బుటెక్ని ఓపెన్ చేసి ఉంటుంది సభ బుటెక్కి వచ్చే అమ్మాయిలను ఎవరో ఒకరిని సెక్ చేసుకోవాలి అని వాళ్ళక్క చుట్టూనే తిరుగుతుంటాడు ఒకరోజు సభ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమి అంటే తన స్కూల్ క్రష్ ఈషా వాళ్ళక్క బుటెక్కి వస్తుంది ఈషా తన చెల్లి కోసం తీసుకున్న డ్రెస్సు తన చెల్లికి లూజ్ అయ్యేసరికి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుందామని మళ్ళీ బుట్టిక్కి వచ్చింటుంది కానీ దివ్య ఈషాతో మా దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ లేదు అని చెప్తుంది అప్పుడు సభ ఈషాకి దగ్గర ఎందుకు ఇదే మంచి అవకాశం అని ఆ బొటీక్కి తనే ఓనర్ అన్నట్టు కటింగ్ ఇచ్చి ఈషాకి ఎక్స్చేంజ్ చేస్తాడు దానికి ఈషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈషా సభ వాళ్ళ స్కూలే అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో మాట్లాడుతూ మిమ్మల్ని ఎప్పుడూ స్కూల్లో చూడలేదే అంటుంది దానికి సభ నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు అని కటింగ్ ఇస్తాడు కార్తిక్ స్కూల్లో ప్రేమించిన గాయత్రి అలాగే ఈషా మంచి ఫ్రెండ్స్ గాయత్రి ఈషాని పికప్ చేసుకోవడం కోసం బుటిక్కి వస్తుంది అక్కడ గాయత్రి సభతో మాట్లాడుతూ తనకి స్కూల్లో ప్రపోజ్ చేసిన కార్తిక్ గురించి తప్పుగా మాట్లాడుతుంది దానికి సభ కోపంగా ఫీల్ అయ్యి కార్తిక్ నా ఫ్రెండే వాడిప్పుడొక అని గాయత్రి ముద్ర బిల్డప్ ఇస్తాడు గాయత్రి కార్తిక్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయి కార్తిక్ ఫోన్ నెంబర్ని సభ దగ్గర నుంచి ఇప్పించుకుంటుంది ఈషా కూడా సభాతో కాంటాక్ట్లో ఉండాలి అని తన ఫోన్ నెంబర్ని ఇప్పించుకుంటుంది దానికి సభ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్ విషయం మొత్తం తెలుసుకొని ఎందుకు రాలా చెప్పా అంటాడు దానికి సభ నేను అనవసరంగా తిడితే నేను మామా అంటూ నీ ఫోన్ నెంబర్ తనకిచ్చా తనకి ఎప్పుడైనా ఫోన్ చేయిచ్చు అంటాడు ఈషా వాళ్ళ చెల్లికి వాళ్ళ కాలేజీలో ఫ్యాషన్ కాంపిటీషన్ ఉంటుంది అందుకు ఈషా సభకు ఫోన్ చేసి ఒక డ్రెస్ సెలక్షన్లో మీ అడ్వైస్ కావాలి మీ షాప్కి వస్తున్నా అంటుంది దానికి సభ ఎలా ఇరుక్కున్నా నెంట్రా అనుకుని బుట్టిక్కి వస్తాడు అక్కడ సభ వాళ్ళక్క దివ్య హెల్ప్ తీసుకొని ఈషా చెల్లికి ఒక మంచి డ్రెస్ని సెలెక్ట్ చేపిస్తాడు ఈషా చెల్లి కాలేజ్లో తిరిగిన ఫ్యాషన్ కాంపిటీషన్లో గెలుస్తుంది అందుకు ఈషా అలాగే తన చెల్లి సభాకి థ్యాంక్స్ చెప్తూ అందరికి పార్టీ ఇస్తారు పార్టీలో సభ ఈషాని దగ్గర నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గాయత్రి సభాతో మాట్లాడుతూ కార్తీక్ అంత బిజీనా ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఫోన్ పెట్టేస్తున్నాడు అని చెప్తుంది దానికి సభ కవర్ చేస్తూ కార్తీక్ చాలా బిజీ అని చెప్తాడు అప్పుడే కార్తిక్ గాయత్రికి ఫోన్ చేస్తాడు దాని గాయత్రి ఏదో లవర్ ఫోన్ చేసినట్టు సిగ్గుపడుతూ తనతో ఫోన్లో మారేందుకు పక్కకెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న సభ ఇక్కడ ఏం జరుగుతోంది రాని షాక్ అయిపోతాడు ఈషా సభాతో మాట్లాడుతూ నీలాంటి ఒక అబ్బాయి నీ స్కూల్లో ఎలా మిస్ అయ్యా అంటుంది దానికి సభ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆకాశంలో తేలిపోతాడు ఈషా సభ ఇద్దరు రోజు బయట తిరుగుతూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు ఈషా అయితే సభాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేస్తుంది సభ వాళ్ళ అమ్మా నాన్న చెన్నైకి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యి చెన్నైలో ఒక ఇంటిని కొనుక్కుంటారు వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి సభ ఈశాని అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు గాయత్రి కార్తిక్తో మాట్లాడిన ప్రతిసారి మనం ఒకసారి కలుద్దామని అడుగుతూనే ఉంటుంది కార్తికే ధైర్యం దానికి ఒప్పుకోడు కానీ లాస్ట్కి ఒప్పుకొని ఒక కేఫ్లో తనని కలుస్తాడు కార్తిక్ గాయత్రిని స్కూల్ డేస్ నుంచి చాలా నిజాయితీగా ప్రేమిస్తుంటాడు కానీ గాయత్రి మాత్రం స్కూల్లో అన్నాను పిలిచిన కార్తిక్ని ఇప్పుడు డాక్టర్ అని తనని ప్రేమిస్తుంది కానీ అప్పుడే గాయత్రికి కార్తిక్ డాక్టర్ కాదు అనే విషయం తెలిసిపోతుంది ఈ విషయం విషయం తెలుసుకొని నా ఫ్రెండ్ని ఎలా మోసం చేయాలనిపించింది అంటూ నన్నెవరూ మోసం చేయలేరుంటుంది దాని కార్తిక్ తనని మోసం చేస్తున్న సభా వంక చూస్తూ సైలెంట్గా ఉంటాడు ఈషా కోపంలో కార్తిక్ని కొట్టి వీటితో ఫ్రెండ్షిప్ని కట్ చేసుకో అని సభాతో ఉంటుంది రూమ్లో సభా దినేషిద్దరు కార్తిక్ బాధని పోగొట్టేందుకు సిట్టింగ్ అరేంజ్ చేస్తారు కార్తిక్ సభాతో మాట్లాడుతూ నీ గురించి ఈషాకి నిజం తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఊహించుకో అయినా అదేవతిరం మన ఫ్రెండ్షిప్ని కట్ చేయడానికి నీకు నేను కావాలో అది కావాలో తేల్చుకో అంటాడు దానికి సభ నాకు తనకన్నా నువ్వే ముఖ్యం మచ్చా అంటూ నీకోసమే స్కూల్లో ఛాన్స్ దొరికినా తనతో మాట్లాడలేదు అంటాడు కార్తీక్ ఈ విషయం తెలుసుకొని నువ్వే మచా నా అసలైన ఫ్రెండ్వి అంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు సభ వాళ్ళు గృహప్రవేశం చేస్తుంటే అందరూ ఇంటికి వస్తారు సభ ఈషా ఇంటికి వచ్చినప్పుడు మొత్తం అంతా చెప్పి తాడోపేడో తేల్చుకోవాలి అనుకుంటాడు కానీ సభ గృహప్రవేశానికి శారీలో వచ్చిన ఈషాని చూసి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు కార్తిక్ సభ ఈషాకి నిజం చెప్పలేదు అని తెలుసుకొని నువ్వు ఆశలైన మిత్రద్రోహివి అని తడతాడు ఈషాకి సభ గురించి నిజం మొత్తం తెలిసిపోతుంది అందుకు తను సభ మీద కోపడుతుంది కానీ ఈ విషయం నువ్వు నాకు స్కూల్లో చెప్పాల్సింది అంటూ నేను కాలేజీలో ఒకరిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది ఈషా మాటల్లో సభాకి ఒక విషయం బాగా అర్థమవుతుంది అది ఏమి అంటే తనకి తను ప్రేమించిన వాడికంటే నేనే బాగా నచ్చా అని కానీ ప్రేమించిన అమ్మని దక్కించుకునే అదృష్టం లేదు అని మున్ అయిపోతాడు సభా స్టోరీ వింటున్న పోలీసులు చాలా అంటే చాలా బాధపడతారు సభా వాళ్ళందరినీ ఓదార్చి నెక్స్ట్ తిరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు సభ ఈష దగ్గర నుంచి మూవ్ ఆన్ అయ్యి ఎంబీఏ చేద్దామని కాలేజ్లో జాయిన్ అవుతాడు అడ్మిషన్స్ రోజు సభాకి తోడుగా కార్తీక్ కాలేజ్కి వస్తాడు సభ కార్తీక్తో మాట్లాడుతూ మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మాయి మనకు దొరికితే చాలా హ్యాపీగా ఉంటామని చెప్తాడు ఎంబీఏలో అడ్మిషన్ తీసుకోవడం కోసం మేఘ అనే అమ్మాయి సభాతో పాటు కాలేజ్కి వస్తుంది సభ మేఘాని చూసి ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు కార్తిక్ దాన్ని గమనించి అమ్మాయిల జోలికి పోవద్దు మచ్చా అని చెప్తాడు కానీ సభ కార్తీక మాటలు విండు మేఘా సభ ఇద్దరు ఒకే క్లాస్ క్లాస్లో టీచర్ స్టూడెంట్స్ అందరినీ గ్రూపులు గ్రూపులుగా డివైడ్ చేస్తాడు మేఘా సభ ఇద్దరు ఒకే గ్రూప్లో ఉంటారు టీచర్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ మీ గ్రూప్లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకొని ఒకరి గురించి వచ్చి చెప్పండి అంటాడు మేఘా సభ గురించి తెలుసుకొని ఎంతో మంచిగా సభాని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది సభాకి తెలియని విషయం ఏమి అంటే అడ్మిషన్స్ రోజే మేఘా సభాను చూసి ఉంటుంది ఆ రోజు అందరూ పేరెంట్స్తో కలిసి అడ్మిషన్ కోసం వచ్చింటే సభ మాత్రమే తన ఫ్రెండ్తో కలిసి అడ్మిషన్ కోసం వచ్చింటాడు దాన్ని మేఘా చూసి తను ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తాడు అని అర్థం చేసుకుంటుంది మేఘా సభా గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ వల్ల కాలేజ్లో తన అమ్మాయిలు వెంట పడ్డం కాదు అమ్మాయిలే తన వెంట పడతారు రోజులు గడిచే కొద్దీ మేఘా సభ ఇద్దరు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు సభ మేఘాకి ప్రపోజ్ చేద్దామనుకున్న టైంలో మేఘా కాలేజ్లో ఉన్న ప్రభు అనే అబ్బాయితో క్యాంటీన్లో క్లోజ్గా మాట్లాడుతూ కనిపిస్తుంది అందుకు సభ కార్తిక్కి ఫోన్ చేసి నువ్వు చెప్పింది కరెక్ట్ మచ్చా అమ్మాయిల జోలికి పోకూడదు అంటూ బాధపడతాడు దాన్ని కార్తీక్ ఏం పర్లేదు మచా నీకోసం నేను నాకు దాని ధైర్యం చెప్తాడు అప్పుడే మేఘా సభా దగ్గరికి వచ్చి ప్రభు నాకు ప్రపోజ్ చేశాడు కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ ఐ లవ్ చెప్తుంది సభ తనని ప్రేమించే అమ్మాయి దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేఘాకి లవ్ చెప్తాడు దాంతో ఇద్దరూ కలిసిపోతారు తన లవ్ సక్సెస్ అయినందుకే సభ తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇచ్చింటాడు అప్పుడే విష్ణు తన టీంతో అక్కడికి వచ్చి సభను అరెస్ట్ చేసింటాడు మొత్తానికి ఒక అమ్మాయి సెట్ అయ్యింది అని పోలీస్ ఆఫీసర్లంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రోడ్డు మీద ఎవరు అనుమానాస్పదంగా కనిపించేసరికి కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకునేందుకు వెళ్తారు దొంగతనం కోసం కత్తులతో వచ్చిన దొంగలు తప్పించుకోవడం కోసం విష్ణు మీద దాడి చేస్తారు విష్ణు వాళ్ళని కొట్టి కంట్రోల్ చేస్తాడు కానీ వాళ్ళు చాలామంది ఉండేసరికి విష్ణుని పట్టుకొని చంపేందుకు ట్రై చేస్తారు అప్పుడు సభ వాళ్ళందరినీ కొట్టి విష్ణుని కాపాడతాడు విష్ణు సభాకి థ్యాంక్స్ చెప్పి నేను దీప్తి అనే అమ్మాయి లవ్లో ఉన్నాం కానీ నువ్వు వీషా గురించి చెప్తున్నప్పుడు నీ ఫేస్లో ఒక స్పార్క్ వచ్చింది అదే నేను దీప్తి గురించి చెప్తే నా ఫేస్లో ఎలాంటి చేంజ్ ఉండదు అంటూ వాళ్ళ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు విష్ణు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ బ్యాచ్లో ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు వాళ్ళ బ్యాచ్లో ఉండే ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ బ్యాచ్లోనే ఉండే ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తారు వాళ్ళు ప్రేమించుకోవడమే కాకుండా వాళ్ళ బ్యాచ్లో ఉన్న దీప్తిని విష్ణుని ప్రేమించుకోమని ఫోర్స్ చేస్తారు అందుకు వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మై లవ్ అని చెప్పుకుంటారు అంతేకాని వాళ్ళిద్దరికీ ఇద్దరి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు ఇద్దరివి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అందుకే విష్ణు దీప్తితో బ్రేకప్ చేసుకోవాలి అని చూస్తుంటాడు విష్ణుశ్వరి మొత్తం వినే సభ నేను ఈ విషయంలో మీకు ఏమీ చెప్పలేను కానీ మీరు మీకు నచ్చిన వాళ్ళతో ఉంటే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు అని చెప్తాడు విష్ణు దీప్తితో బ్రేకప్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి తనకు అర్థమయ్యేలా చెప్పి బ్రేకప్ చేసుకుంటాడు బ్రేకప్ చెప్పిన తర్వాత విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ సంతోషంలో సభాకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు కానిస్టేబుల్ సభా రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్తే సభాను అరెస్ట్ చేసినప్పుడు తన అసలు ముందు తాగలేదు అని తెలుస్తుంది సభా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సభా బ్యాచ్ వాళ్ళందరినీ స్కూల్కి రప్పిస్తాడు అందరూ చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రిన్సిపల్ వాళ్ళతో మాట్లాడుతూ ఒక మంచి స్నేహితుడిని ఎప్పుడు వదులుకోవద్దు అని చెప్తాడు అప్పుడు సభా కార్తీక్ ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ స్టోరీ ఈషా సభాతో బ్రేకప్ చేసుకున్న రోజుకి వస్తుంది ఈషా నువ్వు స్కూల్లోనే ప్రపోజ్ చేయాల్సిందే అనే సభాతో అని తనతో బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత సభా చాలా బాధపడతాడు కార్తిక్ ఈషా ప్రేమిస్తోంది ఎవరో తెలుసుకోవాలి అని గాయత్రిని అడుగుతాడు అప్పుడు గాయత్రి ఈషా స్టోరీ మొత్తం కార్తిక్కి చెప్పి ఈషాకి తన ఎవరికి అస్సలు సెట్ అవ్వట్లేదు తను ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంది అని చెప్తుంది కార్తిక్ ఈ విషయాలు మొత్తం సభాకి చెప్తాడు ఇక్కడే మనకు ఒక మెయిన్ ట్విస్ట్ తెలుస్తుంది అది ఏమి అంటే ఈషా పేరు ఈషా కాదు దీప్తి ఈ దీప్తిని ఎస్ఐ విష్ణుని కాలేజీలో ప్రేమించుంటుంది సభ విష్ణుకి దీప్తి అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడం కోసం తాగినట్టు డ్రామా ఆడి కావాలని అరెస్ట్ అవుతాడు సభ విష్ణుకి దీప్తి గురించి తెలియకూడదు అని దీప్తి పేరుని ఈషగా మార్చి తన స్టోరీ చెప్తున్నప్పుడు ఈషా అని చెప్పింటాడు సభ విష్ణుకి దీప్తి అంటే ఇష్టం లేదో అని తెలుసుకొని నచ్చని అమ్మాయితో బతకడం కంటే నచ్చిన అమ్మాయితో బతకడం ఈజీ అని విష్ణుకు అడ్వైజ్ ఇస్తాడు దాంతో బ్రేకప్ చేసుకోవాలా వద్దా అనే స్టేట్లో ఉన్న విష్ణు ఓ క్లారిటీకి వచ్చి దీప్తి నాకు కరెక్ట్ కాదు అని బ్రేకప్ చేసుకుంటాడు ఇంకా మేఘా అయితే అసలు సభా లైఫ్లో ఉండనే ఉండదు మరి ఎందుకన్నీ సభ ఈ పోలీసులకు చెప్పాడు అంటే ఈషాత్ అంతా బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పినప్పుడు పోలీసులంతా చాలా బాధపడింటారు అందుకు సభ వారిని హ్యాపీ చేయాలి అని మేఘా క్రియేట్ చేసి చెప్పింటాడు సభా స్కూల్లో ప్రిన్సిపాల్ అందరితో మాట్లాడి ఒక గ్రూప్ ఫోటోని తీసుకుంటాడు ఆ తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతారు సభ లాస్ట్ వరకు అక్కడే ఉండి దీప్తినే చూస్తూ ఉంటాడు దీప్తి కూడా సభాను చూస్తుంది సభా దీప్తిని చూస్తూ ఒక స్మైల్ ఇస్తాడు దీప్తి కూడా సభాను చూస్తూ ఒక స్మైల్ ఇస్తుంది దాంతో మూవీ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ సభా నాయకన్ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్